రూపాయలు చేతుల్లో పట్టుకుని వెళ్ళకపోతే పనులు జరగని రోజులు బ్యాంకులకు వెళ్ళి అకౌంట్లలో డబ్బు వెయ్యాలన్నా పది రూపాయలు తీయాలన్నా గంటల కొద్దీ బారులు తీరే రోజులు ఆ తర్వాత కాలంలో ఏటీఎంలు ఏటీఎంల నుండి మారినటువంటి పరిస్థితి నుండి ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చేసాము సెల్ ఫోన్ల నుంచి డబ్బులు పంపించేటువంటి రోజులకు వచ్చేసినాయి దీన్ని భారతీయులు వాళ్ళ దగ్గర విద్య తక్కువ లేకపోతే ఆలోచన తక్కువ అని వాదించినటువంటి ప్రభుత్వ దేశాలకి షాక్ ఇచ్చేటువంటి పరిణామం ఏంటంటే అమెరికా చైనాలను కూడా దాటింది భారత్లో ఉన్నటువంటి ఈ డిజిటల్ మనీ యాక్టివిటీ అన్నటువంటి విషయం తాజాగా తేలింది ఓవరాల్గా ప్రపంచ దేశాల్లో చూస్తే ఒకటి పాయింట్ రెండు బిలియన్ డాలర్లు అమెరికాలో ఇట్లా ట్రాన్సాక్షన్ జరుగుతుంటే జపాన్ ఒకటి పాయింట్ ఏడు బిలియన్ డాలర్లు యూకే రెండు పాయింట్ ఎనిమిది థాయిలాండ్ ఐదు పాయింట్ రెండు బిలియన్ సారీ డాలర్లు కాదు ట్రాన్సాక్షన్స్ కొరియా ఆరు బిలియన్ ట్రాన్సాక్షన్ చేస్తుంటే చైనా పదిహేను పాయింట్ ఏడు బిలియన్ల ట్రాన్సాక్షన్ జరుగుతుంటే ఇండియా ఇరవై ఐదు పాయింట్ ఐదు బిలియన్ల ట్రాన్సాక్షన్స్ చేస్తుంది నెంబర్ ఆఫ్ రియల్ టైం పేమెంట్ ట్రాన్సాక్షన్స్ డిజిటల్ మనీ ద్వారా జరుగుతున్నటువంటిది అన్నటువంటిది తేలింది